Hi friends, na peru Karthik. Welcome to Telugu Ultimate Tech. So ee roju meeku video lo video editing ela cheyali anedi chupistanu. So chaala easy ga cheyochu anamata. So ninnu use chese software vachesi Davinci Resolve 16 anamata. So idu vachi free version undi, paid version undi. Aithe meeru free version download chesi chesukovachchu. So complete ga free andi. Meeru ee vidhamaina payment ante monthly payment kani one time payment kani emi kattakaledu. So free version lo kuda meeru easy ga edit chesukovachchu without watermark. So indulo meeru ela meeru editing cheyali anedi nenu meeku ee video lo explain chestanu. So first idu vachesi Davinci Resolve 16 vaalla website andi, blackmagicdesign.com. So idi actually vachi professionals use chese editor anamata. So meeru ee website lo kravalante just meeru Google lo Davinci Resolve ani cheppesi type chesthe chalu meeku ikkada website vastundi. So ee link click chesthe meeru ee website lo kostaru anamata. So indulo em em features untayi enti anedi mottham ikkada clear ga veellu explain chesaru website lo meeru chudochu. So free version download cheyali ante first ikkada download option undi kada idi click cheyandi. క్లిక్ చేసిన తర్వాత Davinci Resolve 16, Davinci Resolve స్టూడియో 16 అని చెప్పేసి రెండు వస్తాయి. అయితే మీరు డౌన్లోడ్ చేయాల్సింది వచ్చేసి Davinci Resolve 16 అనమాట. స్టూడియో 16 ఏంటంటే ఇది ప్రో వర్షన్. ప్రో వర్షన్ ఏంటంటే మనకి అమౌంట్ కట్టి మనము డౌన్లోడ్ చేసుకోవాలి. నియర్లీ 25,000 నుంచి 26,000 ఉంటుంది. సో ఫ్రీ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు విండోస్ మ్యాక్ అయితే మ్యాక్, లేదంటే విండోస్ అయితే విండోస్, లేకపోతే లైనక్స్ అనమాట. నాకు విండోస్కి కావాలి కాబట్టి విండోస్ క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ అనేది లోడ్ అవుతుంది. సో ఈ ఫామ్లో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వాలన్నమాట. అంటే నేమ్, కంపెనీ, ఇంకేదైనా అడ్రస్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ కొడితే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. సో చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో నేను అది ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ నేను రీసెంట్గా ఎడిట్ చేసిన వీడియోస్ అండి. సో అందుకని ఇక్కడ చూపిస్తుంది. సో న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళండి. అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు న్యూ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది న్యూ ప్రాజెక్ట్. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ వచ్చి ఈ విధంగా వస్తుందండి. సో చాలా సింపుల్గా మీరు ఇందులో ఎడిట్ చేయొచ్చు. కంప్లీట్గా మీకు వచ్చేసి ఒక ఫోర్ స్టెప్స్, ఫైవ్ స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఈజీగా ఎడిట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది నేను చెప్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీడియాని ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్ కనిపిస్తుంది మీడియా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మీడియా ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి మీరు నావిగేట్ అవ్వండి. సో నావిగేట్ అయ్యే ముందు ఫస్ట్ వచ్చేసి మీరు కామన్గా ఉండేవి ఇంపోర్ట్ చేసుకోండి. ఎట్లా అంటే ఇంట్రో, ఆన్ టు వీడియోస్, లేదా ఇంకేదైనా సబ్స్క్రైబ్ నోట్స్, అట్లా ఏమైనా ఉన్నా కానీ అట్లాంటివన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు ఫస్ట్. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో నాకు కామన్గా ఉండే అసెట్స్ అనమాట ఇవి. సో ఇందులో ఛానల్ ఇంట్రో, తర్వాత వచ్చేసి ఆన్ టు, తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవాలి కాబట్టి ఒక ఆడియో అనమాట, ఆడియో ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇవి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రికార్డ్ చేసిన వీడియోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి నావిగేట్ అవ్వండి. సో నావిగేట్ అయిన తర్వాత ఇది వచ్చేసి నా వీడియో అనమాట. సో దీన్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఛానల్ ఇంట్రో ఉంది, ఆన్ టు వీడియో ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఇంకా మనకు కావాల్సిన వీడియో కూడా ఉందన్నమాట. ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో ఆ వీడియో, ఎడిట్ చేయాలనుకున్న వీడియో కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీట్ అయిపోయింది, మీడియాని ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కట్ చేసుకోవడం. కట్ చేసుకోవడం ఏంటంటే ఫస్ట్ ఛానల్ ఇంట్రో రావాలి. సో ఫస్ట్ ఛానల్ ఇంట్రో సెలెక్ట్ చేసుకొని F11 కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడికి వస్తుందన్నమాట. లేదు అంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. జస్ట్ ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారంటే ఆటోమేటిక్గా ఛానల్ ఇంట్రో అనేది ఇక్కడికి వస్తుందన్నమాట. సో వన్స్ ఛానల్ ఇంట్రో వచ్చిన తర్వాత కంట్రోల్ ఎస్ కొట్టి ఆ ప్రాజెక్ట్ని ఒక నేమ్తో సేవ్ చేయండి.
సో ఒక నేనుతో సేవ్ చేశాను. సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెమో వీడియో అనమాట. సో డెమో వీడియోని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట ఆ డెమో వీడియో అనేది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కావాలి. ఇక్కడ వరకు కావాలన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేశారు రికార్డింగ్, ఇక్కడ స్టాప్ చేశారనుకోండి. సో ఇక్కడ నుంచి కావాలనుకున్నప్పుడు కీబోర్డ్లో ఐ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలన్నమాట మీకు. అప్పుడు అక్కడ అక్కడ కర్సర్ వచ్చేసి అక్కడ పెట్టుకోండి. పెట్టుకొని ఓ అనేది క్లిక్ చేస్తే అక్కడ వరకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత షిఫ్ట్ F12 అని చెప్పేసి క్లిక్ చేస్తే అది మీకు ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది అన్నమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మీకు వీడియో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలంటే కూడా స్టార్టింగ్లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుని ఐ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడికి వచ్చి ఓ అని క్లిక్ చేసి తర్వాత షిఫ్ట్ F12 క్లిక్ చేశారంటే అది కూడా మీకు ఇంపోర్ట్ అవుతుంది అన్నమాట. సో సేమ్ అదేవిధంగా మీరు ఇప్పుడు మల్టిపుల్ ఇక్కడ మల్టిపుల్ వీడియోస్ కానీ మీకు ఉంటే ఆ మల్టిపుల్ వీడియోస్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు ఈజీగా అన్నమాట ఇట్లా చెక్ చేసుకొని ఇక్కడ వరకు కావాలి ఓకే ఇట్లా షిఫ్ట్ F12 కొట్టుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు నేను నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంపోర్ట్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చి ఆన్ టు వీడియో కూడా ఉండాలన్నమాట. సో ఎండ్ స్క్రీన్ సో ఇక్కడ చూసారు కదా దీన్ని కూడా డబుల్ క్లిక్ కొట్టి షిఫ్ట్ F12 కొడితే ఈ లాస్ట్లో ఇంపోర్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నాకు కావాల్సిన వీడియోస్ అన్నీ నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఎడిట్ అన్నమాట. థర్డ్ ఆప్షన్ వచ్చి ఎడిట్. సో మీరు ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నేను ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. సో చూసారు కదా స్టార్టింగ్ వచ్చేసి ఇంట్రో వీడియో, ఇక్కడ వచ్చి ఎండ్ స్క్రీన్ వీడియో, తర్వాత నేను చేసిన వీడియో అన్నమాట. సో అది కూడా ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యూజర్ ఇంటర్ఫేస్లోకి వస్తుంది మీకు. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఆడియో ఉంది కదా. సో ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా నేను రికార్డ్ చేసిన ఆడియో. సో ఈ ఆడియో వాల్యూమ్ వచ్చి లోలో ఉందన్నమాట. సో ఈ ఆడియో వచ్చేసి మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఈ ఆడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. యూజువల్గా మీకు ఏంటంటే ఈ రెండు లింక్అప్ అయి ఉంటాయి. సో ఆ టైంలో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా ఇది సెలెక్ట్లో ఉంటుందన్నమాట ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఏది క్లిక్ చేసినా కూడా మీకు రెండు అంటే వీడియో ప్లస్ ఆడియో రెండు సెలెక్ట్ అవుతాయి. సో అలా సెలెక్ట్ అవ్వకూడదంటే ఇక్కడ లింక్అప్ అనే ఆప్షన్ని అన్లింక్ చేసుకొని అప్పుడు సపరేట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ ఆడియోని మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ అని ఉంటుంది కదా ఇక్కడికి వచ్చి మీరు ఎంత వాల్యూమ్ కావాలో అంత వాల్యూమ్. 10 ఇచ్చినా కూడా ఇంకా ప్రాపర్గా ఇంక్రీజ్ అవ్వలేదు. సో నేను 20 ఇస్తున్నాను. సో 20 ఇస్తే ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు 15 కానీ ఇస్తే సో కరెక్ట్గా ఉంటుందన్నమాట మనకి వాల్యూమ్ అనేది కూడా. సేమ్ అదేవిధంగా ఈ ఆడియో ఫైల్స్కి కూడా మీరు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకేందంటే ఆడియో వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు దీనికి వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారు. సో నాకు ఇంట్రోకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందండి. ఇంట్రోకి కాకుండా ఓన్లీ వీడియోకి తర్వాత ఎండ్ స్క్రీన్కి నాకు ఆడియో కావాలన్నమాట. అప్పుడు ఒక ఆడియో ఫైల్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఇక్కడ. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని ఇది వచ్చి ఎక్కువ వాల్యూమ్ ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీ వాయిస్ క్లియర్గా ఉండదు. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్ అనేది తగ్గించుకోవాలి. సో అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా ఇక్కడికి వచ్చి నెగిటివ్లో సెలెక్ట్ చేసుకొని నెగిటివ్లో -22 పెడుతున్నాను. అప్పుడు ఏంటంటే మీకు తక్కువ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. తగ్గించుకున్న తర్వాత ఇదే ఆడియో మీకు ఇక్కడంతా కూడా రిపీట్ అవ్వాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కొట్టి ఈ కర్సర్ ఇక్కడ పెట్టుకొని కంట్రోల్ వి ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత ఇప్పుడు ఆన్ టు వీడియోకి మనకి ఏం ఆడియో ఉండదన్నమాట కాబట్టి ఈ మ్యూజిక్ అనేది కూడా మనం ఎక్కువ పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇట్లా పెట్టుకొని డ్రాగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడికి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఆడియోని పర్టికులర్గా ఇక్కడ వరకు కట్ చేసి నేను ఇక్కడ వాల్యూమ్ అనేది పెంచుకోవాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లేడ్ ఆప్షన్ అన్నమాట ఇది. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ పెట్టారంటే పెట్టి మౌస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు నార్మల్ పాయింట్ అనేది క్లిక్ చేసి ఈ ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఈ నెగిటివ్ అంటే మైనస్ చేసిన వాల్యూమ్ని మనము మళ్ళీ జీరో చేస్తున్నాం అన్నమాట. సో అప్పుడు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఈ లాస్ట్ ఎండ్ స్క్రీన్కి వచ్చేసరికి. సో ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. వచ్చేసి ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇక్కడ చూపించాలనుకుంటున్నారు ఆ విధంగా అనుకోండి. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వచ్చి టైటిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో టైటిల్స్లో ఇక్కడ వచ్చి టెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ టెస్ట్ అనే దాన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైతే టైటిల్ కావాలో ఆ టైటిల్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. www.photoshop.com అని చెప్పేసి నేను ఇస్తున్నాను ఎగ్జాంపుల్కి మాత్రమే. photoshop.com అనేది లేదండి, ఇది జస్ట్ ఓన్లీ ఎగ్జాంపుల్కి మాత్రమే నేను ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఫాంట్ మీరు మార్చుకోవాలంటే కూడా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. మీ దగ్గర ఆల్రెడీ ఉండే ఫాంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత కలర్ మార్చుకోవాలంటే కూడా మీరు కలర్ మార్చుకోవచ్చు. నాట్ వైట్ కలర్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ సైజ్ అన్నమాట, సైజ్ వచ్చేసి మీరు డిక్రీజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఇట్లా డ్రాగ్ అన్నా చేయొచ్చు, లేదంటే డబుల్ క్లిక్ చేసి మీరు ఫాంట్ సైజ్ అనేది కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నాకు వచ్చేసి ఒక 65 ఉంటే సరిపోతుంది అన్నమాట. సో 65 ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్మెంట్ అన్నమాట, పొజిషన్. ఇక్కడ పొజిషన్ ఎక్స్ అని ఉంది, వై అని ఉంది, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు బాటంలో రావాలి కాబట్టి నేను ఇక్కడ బాటంలో ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇదే విధంగా మీరు ఎక్కడైనా టెస్ట్ పెట్టాలంటే ఏ పొజిషన్లో అయినా మీరు పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ మీరు క్లిక్ చేసి కూడా మీరు మార్చుకోవచ్చు అన్నమాట మీకు కావాల్సిన పొజిషన్లో. సో మీకు ఎగ్జాక్ట్గా కావాలి అంటే మాత్రం ఇక్కడ మార్చుకోవచ్చు అన్నమాట. సో దానికి ఇంకేదైనా డ్రాప్ షాడో అలా ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు టెస్ట్ ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నేను వాల్యూమ్ ఇక్కడ తగ్గించి పెడుతున్నాను అండి. సో ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఈ ప్లేస్మెంట్కి వచ్చేసరికి మీకు ఆ టెస్ట్ అనేది విజిబుల్ అవుతుంది అన్నమాట. సో చూసారు కదా ఆ టెస్ట్ అనేది మీకు విజిబుల్ అయింది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అట్లా ఏదైనా మీరు పెట్టాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. సో పెట్టుకొని క్రోమాకి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆ క్రోమాకు గురించి నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చి బేసిక్ అండి, మీకు మెయిన్గా ఎట్లా ఎడిట్ చేయొచ్చు అనే దానికోసంగా నేను చేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో, సో మీ ఆడియోని అంటే మీరు ఆల్రెడీ రికార్డ్ చేసిన ఆడియో కానీ ప్రాపర్గా లేకపోతే మీరు ఎలా రికార్డ్ చేయొచ్చు అంటే మీ ఆడియోని ఈ టూల్లోనే అంటే ఈ సాఫ్ట్వేర్లోనే ఉండి ఎలా రికార్డ్ చేయొచ్చు అనే దాని గురించి చెప్తున్నాను. సో జస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అండి ఇది. సో కర్సర్ వచ్చేసి స్టార్టింగ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఈ ఆడియో వద్దనుకుంటున్నారు, ఈ ఆడియో వద్దనుకున్నప్పుడు దీన్ని డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసేటప్పుడు నార్మల్ డైరెక్ట్ డిలీట్ కొట్టద్దు, డైరెక్ట్ డిలీట్ కొడితే దీనికి సంబంధించిన అసెట్స్ కూడా పోతాయన్నమాట. డైరెక్ట్ డిలీట్ కొట్టకుండా బ్యాక్ స్పేస్ కానీ కొడితే అప్పుడు మీకు అక్కడ మాత్రమే అంటే ఆ ఆడియో ఫైల్ మాత్రమే డిలీట్ అవుతుంది, కానీ మిగతా అసెట్స్ అన్నీ అలాగే ఉంటాయన్నమాట. ఇంకొకటి మెయిన్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా ఇట్లా ఆడియో ఇంకేదైనా అదర్ యాక్షన్స్ చేసేటప్పుడు మీ వీడియో ఎడిటింగ్ ఫైల్స్ని లేదు ఇట్లా టెస్ట్ని వీటిని లాక్ చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా లాక్ చేసి పెట్టుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో లాక్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆడియో ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఫెయిర్ లైట్ అని ఉంది కదా, ఫెయిర్ లైట్లోకి వెళ్ళండి. ఫెయిర్ లైట్ అంటే ఆడియో అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి రైట్ క్లిక్ కొట్టి యాడ్ ట్రాక్, ఇక్కడ మోనో స్టీరియో ఇట్లా ఉన్నాయి. సో మీరు ఎట్లా యాడ్ చేయాలనుకుంటే అట్లా యాడ్ చేయొచ్చు. యూజువల్గా స్టీరియో అనేది మనకి మంచి క్వాలిటీ ఉంటుంది వాయిస్ రికార్డింగ్కి. సో స్టీరియో సెలెక్ట్ చేసుకోండి. స్టీరియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఇది సెలెక్ట్ చేయండి, ఆడియో 3 అని సెలెక్ట్ చేసి. ఇక్కడ మీకు ఆడియో 3 అని కనిపించట్లేదు ఎందుకంటే మీకు లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే మీరు కొంచెం డ్రాగ్ చేసుకుంటే ఆడియో 3 ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నో ఇన్పుట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మైక్రోఫోన్ ఆల్రెడీ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు మైక్రోఫోన్ ఆప్షన్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మైక్రోఫోన్ 1 అంటే ఈ 1 అని ఉంది కదా అది క్లిక్ చేయండి. తర్వాత ఆడియో 3లో లెఫ్ట్ ఛానల్ అన్నమాట ఇది సెలెక్ట్ చేసి ప్యాచ్ కొట్టండి. అలాగే
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మైక్రోఫోన్ 2 అన్నమాట 2 అంటే రైట్ ఛానల్ సో అలాగే ఆడియో 3 రైట్ ఛానల్ అన్నమాట ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ప్యాచ్ కొట్టండి ప్యాచ్ కొట్టి ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు రికార్డ్ చేయాలి అంటే పర్టిక్యులర్ గా మీరు ఇక్కడ ఆర్ బటన్ ఉంది కదా ఈ ఆర్ బటన్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇట్లా సెలెక్ట్ చేసి పెట్టుకొని మీరు జస్ట్ మీరు రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ బటన్ రికార్డ్ అనే బటన్ ఇది క్లిక్ చేయాలి ఇట్లా మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు మాట్లాడే ఆడియో మొత్తం కూడా మీకు ఇక్కడ రికార్డ్ అవుతుంది అన్నమాట సో మీకు ఇక్కడ స్టాప్ చేయాలి అనుకుంటే స్టాప్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఆడియోని అంటే మీరు అక్కడ వీడియో చూస్తూ కూడా ఇక్కడ ఆడియో మీరు ఈ విధంగా ఇవ్వచ్చు అన్నమాట సో ఇప్పుడు మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్లోకి రండి ఎడిట్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ కింద చూసారంటే ఆడియో అంటే నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడానో అది ఇక్కడ సెలెక్ట్ అయ్యింది అన్నమాట సో దీనికి వాల్యూమ్ తక్కువ ఉంది కాబట్టి మీరు వాల్యూమ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇంక్రీజ్ చేసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మీరు ఆడియోస్ అంటే మీ ఓన్ ఆడియోని ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట సో చూసారు కదా ఈ వీడియోలో నేను మీకు చూపించాను కదా ఎట్లా ఎడిట్ చేయాలి తర్వాత అలాగే ఎలా ఆడియో యాడ్ చేయాలి సో మీ ఓన్ ఆడియో మీరు ఇక్కడే అంటే ఈ సాఫ్ట్వేర్లోనే ఎలా రికార్డ్ చేయొచ్చు అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి టైటిల్స్ ఎలా యాడ్ చేయాలి ఇవన్నీ అన్నమాట సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చి వీడియోని ఎక్స్పోర్ట్ చేయడం అన్నమాట సో ఎక్స్పోర్ట్ చేసే ఆప్షన్ వచ్చి ఫిఫ్త్ ఆప్షన్ డెలివరీ అన్నమాట సో డెలివరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తుంది ఇందులో మీరు మెయిన్గా వచ్చి ఎక్కువ మంది ఎడిట్ చేయాలి అనుకునేది యూట్యూబ్ కోసం ఎడిట్ చేయాలనుకుంటారు కాబట్టి సో నేను యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత మీరు ఈ వీడియోని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు సో నేను డెస్క్టాప్లో ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఇచ్చి నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను అన్నమాట అది మీరు బ్రౌజ్ చేసి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఈ రెజల్యూషన్ 1920 ఫుల్ హెచ్డి అన్నమాట ఫుల్ హెచ్డి రెజల్యూషన్లో ఉంటుంది తర్వాత ఫార్మాట్ వచ్చేసి ఎంపీ ఫోర్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ యాడ్ టు రెండర్ క్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు రెండర్ క్యూలోకి యాడ్ అవుతుంది అన్నమాట ఇది వచ్చి రెండర్ క్యూ అండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ స్టార్ట్ రెండర్ అని కొడితే మీకు మీ వీడియో అనేది రెండర్ అవుతుంది అన్నమాట సో ఈ రెండర్ అయ్యేది వచ్చేసి మీకు పర్టికులర్గా వీడియో లెంత్ని బట్టి ఒక్కొక్కటి కొంత టైం అనేది పడుతుంది అన్నమాట సో ఒకటి 2 మినిట్స్లో రెండర్ అవ్వచ్చు లేకపోతే 1-5 మినిట్స్లో రెండర్ అవ్వచ్చు సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత టైం పడుతుంది అంటే 1 మినిట్ 52 సెకండ్స్ రిమైనింగ్ అని చెప్పేసి పడుతుంది సో ఇది కొంచెం ఫాస్ట్గానే అవుతుంది అన్నమాట ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి వీడియో ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది అదే మీరు ఎక్కువ టైం ఉండే వీడియో మీరు చేయాలి అంటే అది ఇంకా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట సో ఈ విధంగా మీరు వీడియోని ఫైనల్గా రెండర్ చేసుకోవచ్చు ఇట్లా ఫైనల్గా రెండర్ చేసుకున్న వీడియో కూడా మనకి చాలా మంచి క్వాలిటీతో వస్తుంది అన్నమాట సో ఈ డేవిన్సి రిజాల్వ్ అనేది వచ్చి ఒక ఫ్రీ టూల్ అండి అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ ఇది ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ అయితే ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీకు మినిమం రిక్వైర్మెంట్ అనేది ఉండాలి సిస్టమ్కి ఒక 8 GB ర్యామ్ మాత్రం ఉండాలి అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి రాడియన్ గ్రాఫిక్స్ కాకుండా ఎన్విడియా గ్రాఫిక్స్ అయితే బాగుంటుంది ఎన్విడియా గ్రాఫిక్స్ అయితే మీరు మినిమం 4 GB కానీ వేసుకున్నారంటే మీకు దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది మీరు ఇందులో 4K వీడియోస్ కూడా ఎడిట్ చేసి మీరు రెండర్ చేయొచ్చు సో రెండరింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్న అంటే వేరే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో రెండరింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట సో హోప్ అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఎడిటింగ్ అంటే ఈ వీడియో ఎడిటింగ్ వీడియో మీద మీకు ఏమైనా డౌట్ కానీ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను విదిన్ 1 డేలో మీకు రిప్లై ఇస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్